రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో ఈటల రాజేందర్ సోదరుడు అద్భుతంగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినాడు. మీ అందరి దీవెనతో ఉద్యమంలో ఎట్లయితే పాల్గొన్నాడో వందలాది కేసులు ఎదుర్కొన్నాడో అభివృద్ధి విషయంలో కూడా రాజీ పడకుండా నంబర్ వన్ గా చేసినాడు. ఆయన చేసిన కృషి వల్ల వచ్చే సంవత్సరం నుంచి 365 రోజులు మన మిడ్మానేర్ మన ఎల్ఎండి నిండే ఉంటాయి కాబట్టి నీళ్ల కొరత ఉండనే ఉండదు. దానికోసం ఇబ్బంది లేదని మనవి చేస్తా ఉన్నా. అన్ని రకాలుగా మీరు రాజకీయంగా చైతన్యవంతులు ముందు వరుసలో ఉన్నారు ఉద్యమంలో ఉన్నారు రాజేందర్ గారి నాయకత్వంలో అభివృద్ధి కూడా చేసుకుంటా ఉన్నారు. ఈరోజు మీ అందరినీ కోరేది ఒకటే ఈటల రాజేందర్ గెలుస్తా ఉన్నాడు. ఇవాళ పొద్దున్నే నాకు సర్వే రిపోర్ట్ నా చేతికి అందింది 80% ఓట్లు రాజేందర్కే వస్తాయని తెలిసింది. 80% ఓట్లు రాజేందర్కే హుజూరాబాద్లో ఉన్నాయని చెప్పి సర్వే నా స్టోరీ కాదు ఇది సర్వే చెప్తున్నటువంటి మాట. నేను కోరేది ఒకటే రాజేందర్ బాగా రికార్డు బ్రేక్ చేయాలి. రాజేందర్ మీ అందరికి తెలుసు కేసీఆర్ కుడిభుజం. మరి నా కుడిభుజం చాలా బలంగా ఉండాలి. కేసీఆర్ కుడిభుజం బలంగా ఉండాలంటే రాజేందర్ మెజార్టీ 100,000 ఓట్ల కన్నా తక్కువ రావద్దు. ఆ చైతన్యం ఈసారి నిజ హుజూరాబాద్లో మీరు చూపెట్టాలని నేను కోరుతా ఉన్నా. నాకు నమ్మకం కూడా ఉంది తప్పకుండా మీరు చూపెడతారు. నాతో పాటు బ్రహ్మాండంగా ఆయన ఉద్యమంలో కావచ్చు రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు ప్రభుత్వ నిర్వహణలో కావచ్చు అద్భుతంగా పనిచేసే వ్యక్తి ఒక బలైన వర్గాల నుంచి వచ్చి ఇంత ఎత్తుకు ఎదిగిన నాయకుడు హుజూరాబాద్లో ఉండడం మీ అందరి అదృష్టం కూడా అని చెప్పి మనవి చేస్తూ అద్భుతమైన మెజార్టీతోని కారు గుర్తుకు ఓటు వేసి రాజేందర్ గెలిపించాలి. పద్మనాభ బిడ్డ నా బిడ్డ అడిగిందంటే నేను ఏది కూడా కాదనే పరిస్థితి కాదు అని ఆ రోజు చెప్పినా మీరందరూ కూడా గౌరవించి దీవించి ఆ అమ్మాయిని మంచి మెజార్టీతో గెలిపించినారు. దాని ఫలితమే ఇంద్రభవనం లాంటి కలెక్టరేటు ఎస్పీ ఆఫీసు ఎలా మెదక్లు మనం చూస్తూ ఉన్నాం. మంచి నాయకురాలున్నది కాబట్టి చాలా మంచి పనులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. నేను మీ అందరినీ కోరేది ఒకటే నాతో ఉద్యమంలో మొదటి రోజు నుంచి ఉండి ఆనాడు తెలంగాణ వస్తుందో రాదో తెలియదు రాజకీయ భవిష్యత్తు ఏందో తెలియదు ఉద్యమ కార్యకర్త నుంచి ఒక జడ్పీటీసి నుంచి ఈరోజు అనేకమైనటువంటి పనులు చేస్తూ మీ మధ్య మీ ఉన్నటువంటి బిడ్డ రెండు మూడు విషయాలున్నాయి. ఇప్పుడే నన్ను నా బిడ్డ కోరింది మెదక్ పట్టణంలో రోడ్లు కొంచెం చిందరవందరగా అయినాయి అండర్ గ్రౌండ్ పైపుల వల్ల అదంతా బాగా కావాలని అడిగింది. మా జిల్లాల గ్రామ పంచాయతీలకు కూడా డబ్బులు కావాలని అడిగింది. కావాలి నా డబ్బులు కావాలి. అదేవిధంగా ఇంకా మూడు కోరికలు కోరింది అవన్నీ ముందే చెప్పేస్తే మీ పని అయిపోతుంది తర్వాత నా పని. నా బిడ్డ నన్ను ఇంకో రెండు మూడు అడిగింది రామాయంపేట రెవెన్యూ డివిజన్ కావాలని అడిగిండు. మీకు ఎల్లుండి అడిగింది నా బిడ్డ కాబట్టి ఎల్లుండి సాయంత్రం లోపల మీకు శాంక్షన్ చేసి జీవో కూడా పంపిస్తాను మనం చేస్తాను. అతనే రామాయంపేటలో కూడా బాగా పెరిగిపోతూ ఉంది పెద్దగా అయింది పరిస్థితుల పిల్లలకు అవసరం ఉంది అక్కడ ఒక డిగ్రీ కాలేజీ కావాలని అడిగింది దాన్ని కూడా ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తామని మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరే ఇచ్చిండ్రు మెదక్ జిల్లా చేసిండ్రు రవాణా బాగా పెరిగిపోయింది మెదక్కు ఒక రింగ్ రోడ్ కావాలని అడిగింది అది కూడా వెంటనే మంజూరు చేస్తామని మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఏడుపాయల టెంపుల్ దుర్గామాత దగ్గర గతంలో ప్రకటించినటువంటి టూరిజం ప్యాకేజీలో 100 కోట్ల రూపాయలు అక్కడ అభివృద్ధి కోసం కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు. దాన్ని కూడా డెఫినెట్గా వెంటనే శాంక్షన్ చేసి పనులు కూడా మొదలు పెడతామని మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా కౌడిపల్లిలో కూడా మదన్ రెడ్డి గారు ఇప్పుడే మనవి చేశారు కౌడిపల్లిలో ఒక డిగ్రీ కళాశాల ఏర్పాటైతే అక్కడ సౌకర్యం ఉంటుందని చెప్పారు దాన్ని కూడా దీంతో పాటే మంజూరు చేస్తామని మనవి చేస్తూ ఉన్నా. అట్లానే మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయతీలున్నవి
ప్రతి గ్రామ పంచాయతీకి 15 లక్షల రూపాయలు చొప్పున ప్రత్యేకమైన నిధి కూడా మంజూరు చేస్తా ఉన్నాం. గౌరవ సర్పంచులు ఆ నిధులు కూడా బాగా వాడుకొని గ్రామాల అభివృద్ధి చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే విధంగా ప్లీజ్ 4 మున్సిపాలిటీలు ఉన్నాయి ఇక్కడ. మెదకేమో పెద్ద పట్టణం, జిల్లా హెడ్ క్వార్టర్ కూడా అయింది. మెదక్లో బాగా ఇంకా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిగతా మున్సిపాలిటీలు నర్సాపూరు, రామాయంపేట, తూఫ్రాను ఈ మున్సిపాలిటీలకేమో తర్వాత 25 కోట్ల చొప్పున, మెదక్ మున్సిపాలిటీకి 50 కోట్ల రూపాయల చొప్పున మంజూరు చేస్తా ఉన్నాం. దీంతో పనులన్నీ కూడా బ్రహ్మాండంగా చేయాలని చెప్పి మీ పని అయిపోయింది, ఇప్పుడు నా పని. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేసినాయి. ఎలక్షన్లు రాగానే ఎట్లుంటుంది, మన వడ్ల కళ్ళాలు లేచినప్పుడు అడక తింటోళ్ళు వస్తారు చూడు, అట్లా బయలుదేరుతారు ఇప్పుడు చాలామంది. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఎలక్షన్లు వస్తే ఎప్పుడు కూడా ఆగమాగం కావద్దు. ఎలక్షన్ వచ్చిన సమయంలోనే ప్రజలు తమ ధీరత్వాన్ని ప్రదర్శించాలి. నిజమేంది, వాస్తవమేంది, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, గతంలో ఎవరి ఆచరణ ఏ విధంగా ఉంది, ఎవరు నిజమైనటువంటి ప్రజాసేవకులు గుర్తించినట్టయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి, బాగా అభివృద్ధి కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒకటే మాట నేను మనవి చేస్తా ఉన్నా, ఘనపురం ఆనికట్ ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, ఏం చెప్తా ఉంది, ఒక్క ఛాన్స్ ఇవ్వండి మాకని మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క ఛాన్స్ ఎందుకండి, 50 సంవత్సరాలు కాంగ్రెసే పరిపాలించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, టీడీపీ అధికారంలో ఉన్నా, ఘనపురంకు నీళ్లు కావాలంటే మెదక్ ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేయాలి. ప్రతి సంవత్సరం ధర్నాలు చేస్తే తప్ప నీళ్ళు వచ్చిన పరిస్థితి కాదు. ఘనపురం కాలువలలో తుమ్మ చెట్లు మొలిచినాయి మనందరం చూసినాం. నేనే పోయిన నేనే వస్తూ కానీ వాళ్ళు చనిపోతే వస్తే ఆ కాలువల నుంచే కార్లు పోయిన పరిస్థితిని కూడా చూసినాం. కానీ పద్మ, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ఇక్కడ దాకా వచ్చి హెలికాప్టర్లో నాతో పాటు తను కూడా సర్వే చేసి బ్రహ్మాండంగా దాన్ని హైట్ పెంచుకున్నాం. ఘనపురం కాలువలు బాగు చేసుకున్నాం. అద్భుతంగా ఈరోజు 30 నుంచి 40 వేల ఎకరాలకు బ్రహ్మాండంగా నీళ్ళు అందించుకోగలుగుతా ఉన్నాం. గత కాంగ్రెస్ నాయకులు సింగూరు ప్రాజెక్టు మొత్తాన్ని హైదరాబాద్కు దత్తత ఇచ్చి ఇక్కడ మన పొలాలు ఎండబెట్టినారు, మనయ్య కానీ నిజామాబాద్ జిల్లా కానీ. కానీ ఈరోజు సింగూరును మళ్ళీ మెదక్కే డెడికేట్ చేసుకోవడం వల్ల బ్రహ్మాండంగా జోగిపేట ప్రాంతంలో నీళ్ళు పారుతూ ఉన్నాయి. మెదక్కు ఎప్పుడు కావాలంటప్పుడు మన ఇష్టం ఉన్నప్పుడు నీళ్ళు తెచ్చుకొని ఘనపురం ఆనకట్టు కింద ఒక గుంట కూడా ఎండిపోకుండా బ్రహ్మాండమైన పంటలు మనం పండించుకోగలుగుతూ ఉన్నాం.